తను జీవితం గురించి తెలుసుకుంటాడనుకున్నాను, గాని జీవితాన్ని త్యాగం చేసే స్థాయికి ఎదుగుతాడనుకోలేదు. మీ ప్రాపర్టీ వెనక్కి ఇవ్వగలను, కానీ అతని బాడీలోని కిడ్నీ ఇవ్వలేను కదా. అందుకు మీరు నన్ను క్షమించాలి సార్. ఈ ప్రాపర్టీ తీసుకోండి సార్. నిన్ను క్షమించడం ఏమిటి? నా తమ్ముడి ద్వారా నీ తండ్రిని పోగొట్టుకుని నువ్వే వాడిని క్షమించావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మార్పు కోసం నువ్వు నా ఆస్తిని అడిగావు. ఆ విషయం తిరిగిపోయినా నా ఆస్తిని అంతా నీకు ఇచ్చాను. ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడం నాకు అలవాట్లేదు. అన్న కోసం ప్రాణాలిచ్చే తమ్ముడుండగా ఇంతకంటే ఆస్తి నాకు ఇంకేం కావాలి? నా కూతురు ఆస్తి ఎందుకు అడిగిందో మీకు చెప్పింది, కానీ మీ తమ్ముడిని ఎందుకు మార్చాలనుకుందో చెప్పలేదు. ఎందుకంటే కళ్యాణ్ని తను ప్రేమించింది. ఇది తెలియక నేను తను అపార్థం చేసుకున్నాను. తను ప్రేమించిన మనిషిని ఇబ్బంది పెడుతూ తనలో తను ఎంత బాధపడిందో నాకిప్పుడే తెలిసింది. తెలిసాక మీకు చెప్పకుండా ఉండలేకపోయాను. కళ్యాణ్, ఇప్పుడే స్నేహ గురించి తెలుసుకున్నాను. నువ్వు ఇష్టపడే ప్రతిదాన్ని నేను ఇష్టపడ్డాను. అదే ప్రేమ అనుకున్నాను. కానీ ప్రేమిస్తున్నాను అని చెప్పకుండానే ఇంతమంది నిన్ను ఇష్టపడేలా చేసింది. తనదే నిజమైన ప్రేమ. షీస్ ది పర్ఫెక్ట్ గర్ల్ ఫర్ యూ. వీళ్ళందరి ప్రేమని పొందగలిగానంటే అది నీ వల్లే. మనం బ్రతకటానికి గాలి కావాలి, బ్రతుకున్నాం తెలియటానికి ఒక కుటుంబం కావాలి. ఇది తెలియక నేను లైఫ్లో చాలా మిస్ అయ్యాను. ప్రేమ గురించి కొంచెం కూడా తెలియకుండానే నేను ప్రేమించానని చెప్పాను. నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు నువ్వే ప్రపంచం అనిపించావు. కానీ మా అన్నయ్య, వదిన, చెల్లి వాళ్ళ ప్రేమ చూశాక నాకు నీ మీద ఉన్న ప్రేమ చాలా చిన్నదని, నాకు తెలియని ప్రపంచం చాలా ఉందనిపించింది. ఇక నుంచి ముందు నా కుటుంబం గురించి ఆలోచించాలనుకుంటున్నాను, తర్వాతే నా గురించి. నా గురించి ఆలోచించాల్సిన మొదటి క్షణం నీ గురించి ఆలోచిస్తా. ఎందుకంటే నేనే నువ్వు, నువ్వే నేను. నా మరిదిని ఎప్పుడు రాజులా చూడాలనుకున్నాను, కానీ ఇప్పుడు మహారాజులా కనిపిస్తున్నాడు. తనకున్న బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని నీ దగ్గరికే వస్తాడు.